భారత ప్రధాని నరేంద్ర మోడీ జేనుం వ్యాలీని సందర్శించి భారత బయోటెక్ లో తయారవుతున్న కోవిడ్ నైన్టీన్ వైరస్ వ్యాక్సిన్ కోవాక్సిన్ ఏ దశలో ఉందో సమీక్షించనుండడం చాలా ఆనందంగా ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు మూడు దశాబ్దాల క్రితం నా విజన్ నేడు నిజమైందని నేను పునాది వేసిన జేనుం వ్యాలీలో భారత బయోటెక్ కంపెనీ కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ తయారు చేయడం నా కలల ప్రాజెక్ట్ ఫలించింది అనేందుకు నిదర్శనమని అన్నారు దేశంలో బయోటెక్ అనే పదం కొత్తగా వినిపిస్తున్నా పంతొమ్మిది వందల తొంభై రోజుల్లోనే హైదరాబాద్ లో జైనుం వ్యాలీకి అంకురార్పణ చేశామని ఇప్పుడు అందులో నూట యాభైకి పైగా ప్రపంచ ప్రఖ్యాత లైఫ్ సైన్సెస్ కంపెనీలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలను నిర్వహిస్తూ జైను వ్యాలీ బయోటెక్ హబ్బుగా మారిందని తెలిపారు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వ్యాక్సిన్ తయారీకి జైనుం వ్యాలీ కేంద్రం కావడం దూరదృష్ణ చేసే పనులు భావితరాలకు ఎలా ఉపయోగపడతాయో మరోసారి నిరూపించిందని అన్నారు వైద్య ఆరోగ్య అవసరాలను తీర్చే జేను వ్యాలీలో కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని మౌలిక వసతులకు కల్పనకు కృషి చేస్తున్నాయని తెలిపారు ఎన్నో వయ ప్రయాసాలు కోర్చి మహమ్మారికి చెక్ పెట్టే కోవాక్సిన్ తయారీకి నడుం మిగించిన భారత్ బయోటెక్ బృందాన్ని అభినందిస్తున్నానని అన్ని అవరోధాలు అధిగమించి దేశ ప్రజల ఆరోగ్యానికి అత్యంత అత్యవసరమయ్యే వ్యాక్సిన్ను అతి త్వరలో అందుబాటులోకి తీసుకువస్తారని ఆశిస్తున్నానని చంద్రబాబు ఆకాంక్షించాడు